కాపాడుచున్నాడు మన యొక్క స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆస్తి అంటున్నా మన సొత్తు, మన సొంతదే, మన సొంతదే, మనకు సంబంధించింది. మన స్వాస్థ్యము, మన పానీయ భాగము, మన భాగము ఆయన కాపాడుతున్నాడు. ఎవరి చేతులను కాపాడుతున్నాడు? ఎవరి చేతులను కాపాడుతున్నాడు? ఎవరైతే మనకి శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మనల్ని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మన స్వాస్థ్యాన్ని దొంగిలించాలనుకుంటున్నారో, వారి చేతిలో నుండి ఆయన కాపాడుస్తున్నాడు. కీర్తన అంతా ఎక్కువ మాట తెలియజేస్తున్నాడు. పక్షి చూస్తుండగా వలవేట పక్షి చూచుకుండగా వలవేయట యత్తం. అదే దానికి సంబంధించిన ఇంకో మాట వేటగాడి ఊరి నుండి ఆయన కాపాడు. ఒక ప్రత్యేకమైన నివాసం, ప్రత్యేకమైన గౌరవం అనేది ఉండాలి. తీసుకుంటాం ఆ ప్రత్యేకమైన గౌరవం, ఆ ప్రత్యేకమైన స్థానము, ఆ ప్రత్యేకమైన నివాసము, ఆ ప్రత్యేకమైన హోదా, ఇవన్నీ కూడా మీ శ్వాసం. దేవుడు ఇస్తున్నాడు నీకు, దేవుడు ఇస్తున్నటువంటి శ్వాస్యం. అపొస్తలుల మొదటి అధ్యాయము నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానం. ఏంటది తండ్రి యొక్క? ఎవరు వాగ్దానం చేశారంట? ఎవరు వాగ్దానం చేశారంట? తండ్రి యొక్క వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి వాగ్దానం చేశారు మనకి, ఇదో పరలోక రాజ్యముని స్వాస్థ్యం. పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నీకంటే ఒక గౌరవం అనేది నేను ఇస్తాను. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం. పరలోక రాజ్యంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన నివాసాన్ని నేను స్థిరపరుస్తాను. అది దేవుడు తండ్రి దేవుడు వాగ్దానం. నీకంటూ ఒక ప్రత్యేకమైన హోదా అనేది నేను కల్పిస్తాను పరలోక రాజ్యంలో. అది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానం. అదే పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన నివాసము, ప్రత్యేకమైన స్థానం ఏంటి, పరలోక రాజ్యం అంతా కూడా ఒకటే కదా అని మనకి కొన్ని కొన్ని డౌట్లు రావచ్చు. వస్తాయా? దేవుని స్తోత్రం. వస్తాయా? మత్తయి సువార్త పరలోక రాజ్యంలో బాగా మిగుల అల్పమైన దాని గురించి బోధించబడేవాడు పరలోక రాజ్యంలో మిగుల అందరంటే చివరి స్థానంలో, నీచమైన స్థానంలో, అల్పమైన స్థానంలో ఉంటాడు. ఎవరో అంటే ఇది బోధించేవాడు మా గురించి. ఈ వాక్యం చెప్తూ ఈ వాక్య ప్రకారం జీవించకుండా జీవించాలని మీతో చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో అత్యంత నీచమైన స్థానంలో, అల్పమైన స్థానంలో ఉంటారు. పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతారు ఎవరు? దాని ప్రకారం జీవిస్తూ బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అనబడతారు. ప్రారంభం మీకు పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన హోదాని దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని ద్వారా వాగ్దానం చేయబడి మనకు గుర్తు చేస్తున్నాడు. తండ్రి యొక్క వాగ్దానాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ఏంటిది పరలోక రాజ్యంలో నీవు ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రత్యేకమైన నివాసాన్ని నేను ఇస్తానని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. అదే మనకు స్వాస్థ్యం. పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన నివాసం మనకి స్వాస్థ్యం. పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన హోదా మనకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం.
పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన స్థానము దేవుడు మనకు అనుగ్రహించిన శ్వాస దేవుడు ఇస్తాడు. నేను మీకు నాలుగు చెప్పాను. ఫస్ట్ ఏంటి, పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన హోదా, పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన స్థానం, పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన నివాసం. నాలుగు చెప్పండి, దేవుడు ఇస్తాడు. పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, గౌరవం ప్రత్యేకమైన గౌరవం గురించి మనం మాట్లాడినట్లయితే అపొస్తలుల కార్యములు 7:55 స్టెఫను అనే ఒక పరిచారకుడు క్రీస్తు యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు అది అక్కడ ప్రజలకు నచ్చక క్రీస్తు యేసు కేవలము మనుష్యుడు మాత్రమే, అతను దేవుని కుమారుడు కాదు, కాబట్టి ఇలాగో బోధించినా నేను మిమ్మల్ని చంపేస్తామని అన్నా కూడా వ్యక్తి అలా మాట్లాడటం చేత అప్పుడు అతన్ని శిక్షకు గురి చేయడం అనేది జరిగింది. అప్పటికి బాగా కొట్టారు, ఒంటిన కూడా గాయాలయ్యే రక్తం కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చుప్పన క్షణాల్లో ఆకాశం అనేది తెరవబడిన యొక్క స్టెఫను చూశాడు. చూసి ఈ స్టెఫను చూశాడు. ఎప్పుడైనా కూడా మనం గమనించినట్లయితే కుర్చీలో కూర్చున్నాం మనం. మన పెద్దవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు వచ్చారు, మన ఎదురుకొని నిల్చున్నాం. మనం కూర్చున్నప్పుడు పాత వయసులో పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు ఏం చేస్తాం, మనం నుంచుని ఆడని ఆడని కూర్చోబెడతాం, అంతేనా? ఇది ఒకటి. రెండోది, మనకంటే ఎక్కువ హోదా కలిగిన వాళ్ళు, బాగా గౌరవమైన పదవులో ఉన్న వాళ్ళు వస్తారు. అప్పుడు మన కుర్చీలో వాళ్ళకి, మన కుర్చీలో వాళ్ళు కూర్చోరు, వాళ్ళకంటే సపరేట్ కుర్చీలు ఉంటాయి. కానీ మనం కూర్చున్న కుర్చీలో నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు లేచి నుంచుంటాం, వాళ్ళు వెళ్ళేంతవరకు గౌరవిస్తాం. అలాగే ఇక్కడ స్టెఫను యేసుక్రీస్తు స్టెఫను చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అంట దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నట కాదు, కానీ దేవుని కుడిపార్శ్వమందు ఎగచి నుండి అక్కడి నుంచి తేరుకు వస్తున్నాడట. ఏంటి స్టెఫన్ గురించి ఎగచి నుండి చూస్తున్నాడట. అప్పుడు అంటే మనకి గౌరవం ఉన్నట్టే కాదు. ఎవరు దేవాది దేవుడు, ఎవరైతే మన కొరకు తన రక్తాన్ని చిందించారో, ఎవరైతే తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశారో, తన మహిమను విడిచి లోకానికి కేవలం మనుషులాగా వచ్చారో, ఆయనే దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే. ఒక మనిషి తన కొరకు హింసించబడుచున్నప్పుడు ఆయన నిలచి ఉండి చూస్తున్నారట. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు నేను మీకు చెప్పాను, గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు మన ఎదురుగా వచ్చినప్పుడు మనం లేచి కూర్చున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే అంత రివర్స్ అయింది. మన సాధారణమైన మనిషి కోసం గొప్ప పదవిలో ఉన్న వాళ్ళు లేచి కూర్చోవడం దేవుని స్తోత్రం. గౌరవం కాదు, గౌరవమైన దేవుని స్తోత్రం. ఇది ఒక ప్రత్యేకమైన గౌరవం. మనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం పరలోక రాజ్యంలో ఉండాలి. ప్రత్యేకమైన గౌరవం పరలోక రాజ్యంలో ఉండాలి. ఈ స్టెఫను చంపబడుతున్నప్పుడు లేదా రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు శిక్షించబడుతున్నప్పుడు క్రీస్తు ప్రభు నిలచుకుని అతని కొరకు చూస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి గౌరవం స్టెఫను పొందుకున్నాడో అటువంటి గౌరవం అనేది పరలోక రాజ్యంలో మనకి ఉండాలి. అది దేవుని వలన, అదే తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేసిన స్వాస్థ్యంగా వాగ్దానం చేశాడు. నీకంటూ పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది ఉంటుందని, నీకంటూ ఒక పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన ఘనత అనేది ఉంటుందని తండ్రి వలన మనకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యం, అది గౌరవం, ఘనత, కీర్తి, ప్రభావం. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రత్యేకమైన హోదా అనేది, ప్రత్యేకమైన హోదా అనేది ఉంటుంది ఇక్కడ పరలోక రాజ్యంలో. ప్రత్యేకమైన హోదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అబ్రహాము కనుక గమనించినట్లయితే అబ్రహాము సాధారణమైనటువంటి వ్యక్తి,
సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ దేవుడు అతనికి చెప్పిన దాన్ని బట్టి అతను విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసం ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత అతని కాలం అనేది సంపూర్ణమైపోయింది. అదే అబ్రహాం గురించి కొత్త నిబంధన గ్రంథాలు పేర్కొనబడింది ఏంటంటే, ధనవంతుడు లాజరు అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ధనవంతుడు అతనుకున్న ధనాన్ని బట్టి ఈ లోకంలో బాగా అన్ని రకాల పదార్థాలు తిని అన్ని రకాల వ్యసనాలు అలవాటు చేసుకుని లగ్జరీ లైఫ్ అనేది అతని లోకంలో జీవించి అంత మాత్రమే కాకుండా పేదవాళ్ళకి సహాయం చేయకుండా చేదరించుకొని తన వలన మాత్రమే ఇదంతా కలిగిందని అనుకుని అతనుకున్న దాన్ని బట్టి లోపల గర్వించడం అనేది జరిగింది. లాజరు మటుకు విశ్వాసాన్ని ఎప్పుడు వదలలేదు. అటు విశ్వాసాన్ని చేతబట్టుకుని అతని కలిగిన అనారోగ్యాన్ని బట్టి బాధపడకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుడే తన జీవితంగా ఎన్నుకొని తన దేవుడే తన జీవిత లక్ష్యంగా ఎన్నుకొని అతని ఈ లోకంలో జీవించాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము చూస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు చూస్తున్నాడు. అబ్రహాం ఒక సాధారణమైన వ్యక్తి, చూడండి జాగ్రత్త, ఒక సాధారణమైన వ్యక్తి విగ్రహాలు చేసుకునే అమ్ముకునే వ్యక్తి ఎక్కడున్నాడంట, దేవుని కుడిపార్శ్వమున ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వారి ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానం లేదా? దేవుని స్తోత్రం. దేవుని కంటే ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానం ఇంకా ఉంది. దేవుని కుడిపార్శ్వమునకు ఆశీర్వదై ఉంట ధనవంతుడు ప్రత్యేకమైన గౌరవం. దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం, ప్రత్యేకమైన హోదా దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం, ప్రత్యేకమైన స్థానం దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకసారి మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తారు, నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంకా అనేకమైన నివాసాలు ఉన్నాయని చెప్తున్నాడు. మీకు చెప్పాను ఫస్ట్ది ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైన నివాసం. ఈ నివాసం ఎవరు సిద్ధపరుస్తారంట? ఎవరు సిద్ధపరుస్తారు? యేసు క్రీస్తు ప్రభు సిద్ధపరుస్తున్నారు. ఏంటి నివాసం? మనకు నివాసం, ప్రత్యేకమైన నివాసాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సిద్ధపరుస్తున్నాడు. ఒక ఇల్లు వేసుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలండి. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా కానీ ప్రత్యేకంగా నేరపరితనం కలిగిన వ్యక్తిని, బాగా మంచిగా ఇల్లు కట్టే వ్యక్తిని, టాపి పని చేసే వ్యక్తిని తీసుకొస్తారంట. యేసుక్రీస్తు ప్రభు నీకు నివాసాన్ని సిద్ధపరుస్తున్నారంట. నీకు ఇల్లు కట్టేది ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నీకు ఇల్లు కట్టేది ఎవరు? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. నీకు ఎలా ఉంటే బాగుంటుంది, ఏ హైట్ లో ఉంటే బాగుంటుంది, నీకు ఎలా ఉంటే అందంగా నీ మనసుకు నచ్చుతో, అది తండ్రి అయిన దేవుని తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నివాసాన్ని ఆయన సిద్ధపరుస్తున్నారు. ప్రత్యేకమైన నివాసం, ప్రత్యేకమైన నివాసాన్ని సిద్ధపరుస్తున్నారు. అదే ఈ ప్రత్యేకమైన ఈరోజ సంబంధమైన కాపాడమే కాకుండా పరలో రాజ్యంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన హోదా, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, నీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, నీకంటూ ఒక ప్రత్యేకమైన నివాసాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాయి కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన కొత్త పేరును కూడా దేవుడు